అమ్మో జిప్పు, ఎవరైనా చూస్తే ఎంత ప్రాబ్లం. I love you. అమ్మయ్యా, అరే చంటి, ఏం బ్రెయిన్ రాని ఇది? పాపను చూసి భయపడ్డమేంట్రా? ఈ ఇంట్లో వాళ్ళందరూ ఊరు వెళ్ళిపోయారని తెలిసే కదరా వందో దొంగతనం ఈ ఇంట్లో ప్లాన్ చేసింది. పాపను చూసి భయపడతావు, ఏం బతుకురాని. ఏం జరుగుతుంది? అక్కడ పాపను చూశాను, పాప లేదు. ఇక్కడ బాబుని చూశాను, బాబు లేడు. భ్రమ ఏంటుందంటావా? ఏమో, ఏం పర్లేదు రా చంటి, మనం వచ్చిన దొంగతనానికి ఎవ్వడికి భయపడేది లేదు. సిగ్గులేదు. వీడి చాలా తెలివి ఉన్నట్టుంది, ఒక్క బెడ్రూమ్కే తాళం వేసాడు. అయినా ఇన్ని బెడ్రూమ్లు ఉన్నాయిగా, పైన ఇంకో బెడ్రూమ్ ఉందా? చెప్పిందేంటి? ఓ షిట్, బ్యాగ్ బయట వదిలేసి వచ్చాను, డోర్ ఏమో క్లోజ్ అయిపోయింది. అమ్మా, బాబు ఎక్కడున్నారా? ఎవరది? ఏం చేస్తున్నారమ్మా? ఆడుకుంటున్నామమ్మా. ఏడ్రా? దొంగాట నాన్న. దొంగాట? ఎవరితోటి? మన ఇంట్లోకి ఒక దొంగోడు వచ్చాడు నాన్న, అతనితో దొంగాట ఆడుకుంటున్నాం. దొంగోడా? ఉన్నాడా ఆ దొంగోడు? ఆ దొంగోడు నువ్వు ఆగరా, నేను చెప్తాను. నాన్న దొంగోడు వెళ్ళిపోయాడు. సరే సరే, ఆడుకుంచాలు, వెళ్ళి పడుకోండి. అలాగే అమ్మా.
నేను పైకి వెళ్తున్నాను. నేను పాలు తీసుకొస్తాను మీకు. అమ్మని పిల్లలరా, నాతో ఆడుకుంటారా? మీ సంగతి తిట్టగదిరా. హలో, ఎవరు లేరు అనుకుని వచ్చాను. ఇట్లా దొరికిపోయానండి. మొత్తం ఫ్యామిలీ ఇక్కడే ఉన్నారు. జీవితం సర్వనాశనం అయిపోతుంది దొరికితే. Mm-hmm.